దాదాపు పదేళ్ల క్రితం జీ తెలుగు ఛానల్లో వచ్చిన లిటిల్ చాంప్స్ కార్యక్రమం గుర్తుందా? అందరినీ తన మధురమైన గళంతో అలరించిన షణ్ముఖప్రియ కూడా గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చిన్నారి గాయనిగా శ్రోతలను ఆకట్టుకున్న షణ్ముఖప్రియ కొంతకాలం పాటు టీవీ షోలకు దూరంగా ఉంది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పుట్టి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పెరిగి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న షణ్ముఖప్రియ తన పాటలతో దేశంలోని కుర్రకారులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడు వర్తమాన గాయనిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా ఇండియన్ ఐడల్ సీజన్ 12లో గోల్డెన్ మైక్ సాధించి థియేటర్ రౌండ్కు చేరుకుంది. అంతర్జాతీయ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ సైతం షణ్ముఖ గానానికి ఫిదా అయిపోయాడు. ప్రతి శని ఆదివారంలో సోనీ టీవీలో ప్రసారమవుతున్న 12 సీజన్లో షణ్ముఖప్రియ పాడిన పాటలకు ప్రస్తుతం లక్షలాది మంది ప్రేక్షకాధారణ లభించింది. 2008లో జీ తెలుగులో వచ్చిన సరిగమ లిటిల్ ఛాంప్స్లో సత్తా చాటిన షణ్ముఖ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. మా టీవీ సూపర్ సింగర్లు 2009లో ఫైనల్కు చేరుకున్నారు. స్టార్ విజయ్ తమిళ జూనియర్ సూపర్ స్టార్ 2010లో విన్నర్గా నిలిచింది. అదేవిధంగా 2013లో ఈటీవీలో వచ్చిన పాడుతా తీయగాలో కూడా ఫైనల్కు చేరుకుంది. 2017లో మా టీవీ సూపర్ సింగర్గా విజేతగా నిలిచి 2017లో జీటీవీలో వచ్చిన సరిగమప లిటిల్ సీనియర్ ఛాంప్స్లో రన్నర్గా నిలిచింది. తమిళ సూపర్ సింగర్ జూనియర్ స్థాయి పోటీల్లోనూ షణ్ముఖ సత్తా చాటింది.